మీలో మీరు అనుకుని సాధించలేకపోతున్నాం, అంటే ఈ సెట్ బ్యాక్ రావడం మీకు ఆత్మస్థైర్యం దెబ్బకొట్టి కొంత మాకు అంటే ఎప్పుడు ఎప్పుడు అసలు సాధించేది, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది, ఒకటి నాలుగు వచ్చింది. అయితే కొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ సరెండర్ కావడం ఒకటి, మెయిన్ నాయకత్వము జైలుకు పోవడము, దీనిలో కొద్దిగా నాకు మనోబలం కూడా తగ్గింది. వాస్తాము దానిలో అంటే మనకు కొన్ని బరువు బాధ్యత కొద్దిగా ఎక్కువేయడం, అది ఇది ఇది కూడా చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే నేను బెటాలియన్ కమాండరు, అట్లా నార్త్ సబ్ జోన్ కమాండర్ ఇన్ చీఫ్, మొత్తం ఛత్తీస్గఢ్కి మిలిటరీ డైరెక్టర్, ఇట్లా రకరకాల పదవులు కూడా ఇవ్వడంతో నేను ఎక్కడ ఒక అంటే కేంద్రీకరించి పనిచేయలేకపోతున్నా. అది పార్టీ చెప్పే ఇచ్చింది, అయితే నేను మీడియా ముందు అప్పుడు నాకు తెలియకుండా ఇచ్చినా, నేను అది ఆ వాయిస్ ఉపయోగించిన, అది నా లోపమే కానీ అయితే తెలిసి చెప్పే ఇచ్చింది, అయితే నా మనసులో ఉంది, నేను వాళ్ళకు ఓపెన్గా నేను చెప్పలేకపోయినా. అయితే అన్ని బాధలు ఇచ్చిన తర్వాత నిర్వహించకపోతే మళ్ళీ నాకు విమర్శలు, ఇవన్నీ భారము ఏంటిది అనేది ఒకటి ఆలోచించిన. కొంతమంది ఉద్యమం అనేది సెట్ బ్యాక్ పడ్డది ఒకటి, రెండో విషయం. అయితే మా వైపు కొద్దిగా టీవీ వచ్చింది, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే, నేను అప్పుడు మిలిటరీ క్యాంప్ నడుతున్నాను, అప్పుడు ఎవరు అందుబాటులో లేరు, చాలా మొత్తం ఇక పో చనిపోద్ది అనుకున్నా అన్నట్టు. అసలు పరిస్థితుల్లో ఆమె కొద్దిగా ఏంటంటే ఆమె కూడా కొద్దిగా మంచిగా అయిన తర్వాత, ఆరోగ్యం అయిన తర్వాత ఈ ఆమె కూడా ఒక రెండు సార్లు పోదాము, ఇప్పుడు నాకైతే సాధన అయితే లేదు, లోకల్ కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ డీవీసీలలో డిస్ట్రిక్ కమిటీలో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇవి నేను ఇవి తట్టుకోలేను, పోదామని అంటే నేను ఆమెను అర్థం చేయించి ఉంచిన. అయితే ఇవన్నీ సిచ్యువేషన్లు నాకు మళ్ళీ ఎందుకో ఇమేం ఉండే విధంగా లేదు. ఒకటి పరిస్థితి కొద్దిగా మార్పు వచ్చింది, ఇవన్నీటి ఆలోచించి నేను డిసైడ్ అయినా, డిసైడ్ అయిన తర్వాత ఆమె చెప్పిన తర్వాత సరే పోదామని ఒప్పుకుంది. ఓకే, అంటే మీరు ఆ విధంగా ఒప్పుకున్నారా లేదా ప్రభుత్వం కొంతవరకు జనాలకి డెవలప్మెంట్ తీసుకురావడం, ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయికి వెళ్ళడం, ప్రభుత్వం చేయి పైచేవడం, ప్రజలకి మావోయిస్టు పార్టీ ఉద్యమం పట్ల ఇంకా కొంత భావం పోవడం, ప్రభుత్వం వైపు ప్రజలు దగ్గరవడం, ఇటువంటి కారణాలు కూడా అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు కొద్దిగా అప్పటిలాగా ముందులాగా ఇప్పుడు రిక్రూట్మెంట్ తగ్గిపోయింది కదా పీపుల్ నుంచి కూడా, ఈ రిక్రూట్మెంట్ తగ్గడము అనేది ఒకటి బాగా అంటే ఆంధ్ర నుంచి వచ్చేది, అంటే తెలంగాణ ఆంధ్ర నుంచి మెయిన్గా వచ్చేది, ఇక్కడి నుంచి తగ్గిపోయింది. పశ్చిమ బెంగాల్ ఉద్యమం కుంటుపడ్డది, బీఆర్ జార్ఖండ్లో కూడా ఛత్తీస్గఢ్ కంటే ముందే సెట్ బ్యాక్ అయిపోయింది. ఇవే పరిస్థితులు నాకు, అంటే ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అనేవి ఎలాంటి నాకైతే లెక్కలు. ప్రజల కోసం మీరు 25 సంవత్సరాలు జైల్లో అడవిలో ఉండి నిరంతరం వాళ్ళకి సేవ చేశారు, కానీ ఎప్పుడైనా మీ కుటుంబం గురించి, మీ అమ్మగారి గురించి కానీ మీ కుటుంబం గురించి ఆలోచించి వాళ్ళు ఎలాగున్నారు అనేది కూడా ఎప్పుడైనా ఆలోచించారు? అయితే నేను ఒకటి నిర్ణయించుకుంది అంటే 2012లో నేను అప్పుడు డిసైడ్ కాలేదు, నేను డిసైడ్ అయింది 2014లో. నేను అప్పుడు నిర్ణయించుకుంది అంటే చెప్పిన, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయితే నేను పోయిన తర్వాత కూడా ఎంతోమంది మా కుటుంబంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాకంటే నా అంత అయినరు, అసలు ఏంది చనిపోయే ముందైనా కొద్దిగా మన మీద కొద్దిగా మన 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 ఫేస్ అనేది చూపించుకుందాం, వాళ్ళ ఫేస్ని చూద్దామని ఈ ఒక్క కోరికే ఉండే. మనం ఎట్లా చనిపోతాము, లాస్ట్కి మనం అంటే ఏందో మన కుటుంబానికి మన తరానికి తెలియాలి కదా. పార్టీ ఇప్పుడు అక్కడే లేదు, నా కుటుంబం అయినా కొద్దిగా చూసుకొని అనే పద్ధతి లోపల 2012లో మా కుటుంబాన్ని అంతా పిలిచిన మెజారిటీగా, అంటే మా అన్నలు కానీ మా అక్కలు మా వదినలు మా అమ్మ ఉండే. అప్పటి కూడా మా అమ్మ ఇక అంటే చావుకు ఒడ్డున ఉంది, ఇక ఆమెను మంచంలో వేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఇక అప్పుడు వాళ్ళతో వాళ్ళ కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి దగ్గర, తీసుకొచ్చిన తర్వాత చూసుకున్నా. అప్పుడే నేను చెప్పిన వాళ్ళకు, నా గురించి మాత్రం మీరు ఆలోచించకండి, అప్పుడు కూడా చెప్పిన. ఇక వాళ్ళు బోరు అనుకుంటూ ఏడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు కూడా కొద్దిగా నాకు కళ్ళకు నీళ్ళు గారినాయి అన్నట్టు. ఆ టైంలో అరే వీళ్ళ నుంచి విడిపోతున్నా కదా, అంటే మళ్ళీ ఛాన్స్ నాయకత్వానికి మళ్ళీ ఏమంటేమంటే పిలుచుకోవడం ఛాన్స్ ఉండదు, అసలు ఇది లాస్ట్ కావచ్చు అనుకున్నాం అన్నట్టు. అంతే తప్ప మధ్యలో ఎప్పుడు మనం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ fun entertainment and content, do watch iDreams, do subscribe iDream media, దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos please subscribe to iDream.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.